నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని అంగడిపేట హనుమాన్ దేవాలయంలో మంగళవారం హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం పులిహోర పంపిణీలో భాగంగా స్థానిక ఆర్యవేశ నాయకులు నానాజీ గుప్తా ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని అన్నారు. జేజే హనుమాన్ ఈరోజు మరి గజ్వేల్ పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించేటువంటి మన అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద అల్పాహార కార్యక్రమం మరి ఈరోజు మరి ప్రతి మంగళవారం మా నిర్మమైన ఆధ్వర్యంలో జరుగుతున్నది. మరి ఈరోజు 20వ వారము మా వైశ్యరత్న మిత్రుడు ఈ మధ్యకాలంలోనే సేవా దృక్పథంలో తన ముందుకెళ్తున్నటువంటి మా ఆప్తమిత్రులు నానాజీ అన్నగారు మరి వాళ్ళు ఈరోజు అల్పాహారం నిర్వహిస్తున్నారు. మరి భగవంతుడు వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరి రానున్న రోజులలో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి మంగళవారం నిర్వహించే ఈ అల్పాహారంలో ఎవరైనా దాతలుంటే కూడా మా నోమలమైందని సంప్రదించాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ఐదవైశ మిత్రులు మరి హనుమాన్ భక్తులు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. గెలుపు ఓటములను శాసించే కార్మికుల ఓట్లు ఎక్కువగా ఉన్న రామగుండం నియోజకవర్గ టికెట్ కార్మిక నాయకులు జనక్ ప్రసాద్ కి కేటాయించాలని ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు పి ధర్మపురి వంగా లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోల్బెల్ట్ ప్రాంతంలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవాలంటే ఐఎన్టీయూసీ నుండి రామగుండం నియోజకవర్గంలో జనక్ ప్రసాద్ కు టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని నాయకులు అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా వారికి నమస్కారం. ఐఎన్టీయూసీ యూనియన్ ప్రెస్ మీటు ప్రధానంగా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి గురించి అభ్యర్థి గురించే మేము మాట్లాడుతున్నాం. రాంచీలోని ఉదయ్పూర్లో జరిగిన ఏఐసిసి ప్లీనరీలో ఆనాడు రాహుల్ గాంధీ గారు ఐఎన్టీయూసీకి ప్రధానమైన అవకాశం ఇస్తాము, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ వారు ప్రామిస్ చేశారు. దానిలో భాగంగానే ఇవాళ ఐఎన్టీయూసీ పక్షాన మేము ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం 87% కార్మికుల ఓట్లు ఇక్కడ ఉన్నాయి. 34,000 మంది దరిదాపుగా కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. అంటే దరిదాపు ఈచ్ వన్ 3 వేసుకున్నా అని 87% ఓట్లు ఈ కార్మికుల కుటుంబాలే ఉన్నాయి. అందులో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, బసంత్ నగర్, ఇంకా ఓబీ కాంట్రాక్ట్స్, నరేగా వర్కర్సు కూడా మేము అంతర్గా మండలం పాలకుర్తి మండలంలో 3 వారాలు పర్యటన చేశాం. దాదాపు 56 లక్షల ఈ తెలంగాణ ప్రాంతంలో 56 లక్షల నరేగా వర్కర్స్ మెంబర్షిప్ ఉంది. మా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ మెంబర్షిప్ ఉంది. ఇది ప్యూర్లీ పారిశ్రామిక ప్రాంతం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల ఓట్లే కీలకం కనుక మరి మేము ఐఎన్టీయూసీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ పీసీసీకి, మన ఏఐసీసీకి, రేవంత్ రెడ్డి గారికి, ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అభ్యర్థన చేశాం. వారికి ఉత్తరాలు రాశాం. మరి మా కార్యక్రమాలు యథావిధిగా గడప గడపకు కానీ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే జనక్ ప్రసాద్ గారు ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కోఆర్డినేటర్ ఉన్నాయన. దాదాపు 76 గ్రామాలు తిరిగి ఈ ప్రాంతంలో మరి అనేక కార్యక్రమాలు వారు ఆనాడు చేశారు. అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఇప్పుడు ఏఐసిసి సిడబ్ల్యూసి మెంబరు మరి మా ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారికి అత్యంత మిత్రుడుగా అతడు దగ్గరి ఏదైతే సింగరేణిలో మాకు సెక్రటరీ జనరల్గా స్పీచ్ బోర్డు శాశ్వత పర్మనెంట్ మెంబర్గా మరి అనేక తెలంగాణ పీసీసీ స్పోక్స్ పర్సన్గా జాతీయ ఐఎన్టీయూసీ కార్యదర్శిగా అనేకమైన పదవులలో ఆయనను రొటేట్ అవుతూ ఉన్నాడు. అపారమైన అనుభవం ఉంది. ఆనాడే ఎంఏ ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి మరి ఈనాడు రామగుండం ఐఎన్టీయూసీ డివిజన్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఈ కార్మికుల నాయకులకు అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ వారు చేసిన సేవలను గుర్తించి మందమరిలో కానీ రామగుండంలో కానీ భూపాల్పల్లిలో కానీ ఇల్లందులో కానీ ఎక్కువ శాతం సీట్లు కార్మిక నాయకులకే కేటాయించాలని, ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో జనప్రసాద్ గారు ఎక్కువ కార్మిక నాయకునిగా చలామణి అవుతున్నాడు. గత 30 సంవత్సరాలు గతంలో 1983లో కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు, కార్మిక నాయక జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనకే టికెట్ కేటాయించాలని, ఇంకొక వేరే విషయంలో కూడా మందమరిలో ఇక్కడ జి కుమారస్వామి గారు కూడా కార్మిక నాయకునిగా ఉంటూ అతను కూడా ఒక బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ 12 నియోజకవర్గాల్లో 2 టికెట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని శ్రీ 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 జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం నందు ఈరోజు మంగళవారం జమదగ్ని సమేత జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణమాసం ఆఖరి మంగళవారం కాబట్టి గద్వాల జిల్లాలో ఇలవేల్పుగా వెలిసిన శ్రీ 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 జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రజాప్రతినిధులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవం విజయవంతం చేశారు. कर्मांग देवता श्री अग्नि प्रियता ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆర్జీ2 పరిధిలోని ఓసీపీ3 సిహెచ్పీ కార్మికులను కలిశారు నాయకులు కందుల సంధ్యారాణి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటున్న ఈ ఆడబిడ్డకి మీ కార్మికులంతా అండగా ఉండాలని కోరారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకే కార్మిక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా మీ కోసం నిరంతరం పోరాడతామని సంధ్యారాణి అన్నారు. కార్మికుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా మమ్మల్ని గెలిపించినట్లయితే కార్మికులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ రాబోయేటువంటి రామగుండం అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రజలందరి ఆశీర్వాదాన్ని కోరుతూ ప్రజా ఆశీర్వాద యాత్రని పెట్టుకొని దాదాపు వాడళ్లలో ముఖ్యంగా బొగ్గు గనుల వద్ద మా కార్మిక సోదరులందరినీ కూడా కలుస్తూ ఆశీర్వదించాలి, ఆడబిడ్డకి మీరంతా అండగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి అందులో భాగంగా ఈరోజు ఆర్జీ2 సిహెచ్పిలో ఉన్నటువంటి మా కార్మిక అన్నదమ్ములందరినీ కూడా వచ్చి అభ్యర్థించడం జరిగింది. మీ సహకారం, మీ తోడ్పాటు ఆడబిడ్డకి ఎప్పుడూ అందించాలని, ముందుకు నడిపించాలని గతంలో ఏదైతే నేను ప్రజాప్రతినిధిగా ఇన్ని రోజులు కూడా మరి అనేక పర్యాయాలు ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే నీతిగా నిజాయితీగా ఎట్లాంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకి ఒక మంచి పాలనని అందించినను. అదే రకంగా రాబోయేటువంటి రోజులలో మీ అందరి సహకారం తోడ్పాటు ఉన్నట్టయిందంటే భవిష్యత్తు లోపల మరి ఇదే రకంగా నిజాయితీగా అవినీతికి తావు లేకుండా ఈ ప్రాంత అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా ముఖ్యంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా కృషి చేస్తానని, భవిష్యత్తు లోపల మీ హక్కుల సాధనలో ఎప్పుడు కూడా నేను ముందుంటా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి ఆశీర్వాదం, సహకారం, తోడ్పాటు ఈ ఆడబిడ్డకి అందించి ముందుకు నడిపించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. అధికార బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలనతో విసిగి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ న్యూ పోరాట్పల్లికి చెందిన మాజీ బీజేపీ దళిత మోర్చా కార్పొరేషన్ అధ్యక్షులు మేరుగు లింగమూర్తి, మాజీ బీజేవైఎం కార్పొరేషన్ ఉపాధ్యక్షులు ముస్కే బినేష్, వారి మిత్ర బృందం, ఎన్టీపీసీ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ ఆసిఫ్ పాషా, 3వ డివిజన్ అధ్యక్షులు ఈదునూరి మల్లేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు 3వ డివిజన్ నుంచి మా ఎన్టీపీసీ నాయకులు ఆసిఫ్ గారు, మల్లేష్ గారు, దళిత మోర్చా అధ్యక్షులు ఇదివరకు చాలా చురుగ్గా అక్కడ రాజకీయాలు ఉన్నటువంటి లింగమూర్తి గారు, అదే మాదిరిగా వారితో పాటు అనేక మంది యువకులు, ఆ కుటుంబ సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా హితం గురించి నిరంతరం పోరాటం చేస్తున్న కార్యక్రమం మేము సైతం భాగస్వాములు అవుతాం. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఈ ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ దొరల పాలనను తరిమి కొట్టడానికి, దోపిడీ పాలనకు బుద్ధి చెప్పడానికి మేమంతా ఒకవైపు ఉన్నామని చెప్పి మాతో పాటు కథం కథం కలపడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, శుభాకాంక్షలు తెలుస్తూ ఆహ్వానిస్తా ఉన్నాం. బాధాకర అంశం ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నాకు ఈరోజు పొద్దున చూస్తూ ఉంది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారో వారిపై కక్ష సాధింపు చర్య. మా మల్లేష్కి సంబంధించిన ఇంటి ముందు ఇల్లు కట్టుకునే జాగానే తీసేసి నువ్వు డిప్యూటీ మేయర్ గాను ఎమ్మెల్యేని గాను ఉంటే ఉంటుంది లేకుంటే మేము ఏం చేయలేమని చెప్పి బెదిరిస్తూ దాన్ని జోదుకోవడం జరిగింది. 20 లక్షలు 30 లక్షలు నష్టమైనా కూడా నేను రాను, ధర్మం వైపే ఉంటా అని చెప్పి ఇలా మల్లేష్ గారు ఇక్కడ నిలబడు వివిధ రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటేనేమో ట్రాన్స్ఫార్మర్ చేస్తామని, ఇంకేదైనా చేసుకునే వాళ్ళు ఉంటేనేమో రకరకాల బెదిరింపులు లేకుంటే కాయలాలు ఇచ్చి ఒత్తిడి చేసి చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎంత ఒత్తిడి తెచ్చినా ఇన్ని రకాల బెదిరింపులు చేసినా మీ పట్ల భయంతో ఆగుతున్నారు కావచ్చు. కానీ రేపు ఎన్నికలు వచ్చే సమయానికి ధర్మం వైపు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారన్న విషయాన్ని మరి తెలియజేస్తూ ఎవరైతే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారో వారు ఒక్కసారి భవిష్యత్తును ఆలోచించుకోవాల్సిందిగా వారిని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండించాల్సిన సమయం వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి కోరుతాం. పాలన అందరికీ చేరువవ్వాలన్న ఉద్దేశంతో రామగుండం పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంను ప్రారంభించుకున్నారు. సందర్భంగా జెడ్పీటీసీ ఆముల నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాలన అందరికీ చేరువ చేసే విధంగా అంతర్గాం పాలకుర్తి మండలాలకు సబ్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గౌరవ ఎంపీపీ గారికి, తమ్ముడు సతీష్ గారికి, కాపీన్ సభ్యులకు, మన సర్పంచులకు, మాజీ సర్పంచులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు, కాంట్రాక్టర్లకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 33 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ పెట్టి మండలాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు పాలకుర్తి మండలం కొత్తగా మన అంతరా మండలం ప్రజల సౌకర్యార్థం ఈ మండలాలకు సంబంధించిన సర్పంచులు గాని ఇక్కడ పనిచేసే కాంట్రాక్టర్లు గాని మనకి ప్రజల సౌకర్యం మన కేసీఆర్ గారు ఈ రోజు ఇక్కడ సభ్యులు ఏర్పాటు చేసినందుకు వారికి కేసీఆర్ గారికి మన చంద్రన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ ప్రజలకు పరిపాలన ఇక్కడ దగ్గర హాస్పిటల్ పెట్టుడు, దగ్గర స్కూల్ అండ్ గురుకుల పాఠశాలలు పెట్టుడు, వైద్యశాలలు పెట్టుడు, బస్తీ దవాఖానలు పెట్టుడు, గ్రామంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి మన తెలంగాణ ప్రజలకు ఎంతో రుణపడి మనం ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా మన కేసీఆర్ గారిని బలపరిచి వారి అడుగుదాకా మనం అందరం నడవాలని, ఇంకా పరిపాలన ప్రజలకు సౌకర్యంగా ఇంకా రాబోయే చేయాలని ఈ సందర్భంగా తెలుసు. కేసీఆర్ గారికి మన ఎమ్మెల్యే కోరుకంటి చంద్రాన్ని ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఛార్జ్ తీసుకున్న మన డి శంకరయ్య సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సందర్భంగా ఉప్పలపల్లి గ్రామంలో యాదవ సంఘం, ఆరేకుల సంఘాల భవనాలు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఉప్పలపల్లి గ్రామ పంచాయతీని కూడా ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఉప్పలపల్లి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్స్, టీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सरपंच राणी यादव संघ अध्यक्ष राणी एमपीपी राणी राजन guys are doing it. You should have watched for them. Yes, sir. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో సమీక్షించిన పాడి కౌశిక్ రెడ్డి సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయనేని తిరుపతిరావు వారి సమక్షంలో మాట్లాడుతూ కమలాపూర్ మున్సిపాలిటీ ఉప్పల్ మరియు చెన్నిరం గ్రామాలను మండలాల్లో చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కమలాపూర్ మండల ప్రజలు తనను వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా గెలిపించేందుకు ఆశీర్వదించాలని మండల ప్రజలను కోరారు. अभी कमला हूजराबाद जमीन अवटर रिंग रोड रूम अवटर रिंग रोड आड़ अवटर रिंग रोड मिनी कलेक्टरेट हूजराबाद इवन अंत मत पैंपलेट वन वीक दिन राणी तीर्मान प्रजाप्रतिनिधुलंदरिकी मन या विनपा अंदर की అన్న దాని మీద మేము పనిచేసుకుంటాం. మీరు రేపు ఎమ్మెల్యే అయినాక ప్రకటిస్తా, ఎమ్మెల్యే అయినాక ఇవన్నీ తక్కువ చేస్తామని కానీ మా కోరిక ఏంటంటే దయచేసి మేము అనేది ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం. ఫస్ట్ అప్లికేషన్ మేము అప్లికేషన్ పెట్టేందుకు మీరు స్వాగతం చేసినందుకు దాంతో టైప్ చేసుకున్నాం. కానీ ఉప్పల్ డిమాండ్ ఇవ్వాలి వచ్చింది కాదు, 85 నుంచి ఈ డిమాండ్ ను కొనసాగింపుగా మేము ఎక్కడ ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఉంటారు, మేము ఎక్కడ పార్టీ డివిజన్ అయితలేము. కానీ ఉప్పల్ మండలం విషయంలో కూడా మేము ఊరంతా ఒకే తాటిపై నిలబడాలని ఇప్పుడే ఇక్కడ మీటింగ్ చేసుకుని దానికి బరువు బాధ్యతలు కూడా కన్వీనర్ కూడా నన్ను చేశారు. కానీ సర్పంచ్ గారు కానీ నవీన్ గారు కానీ ఊరు పెద్దలు కానీ ఊరు ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ కోరేది ఒకటే, మిమ్మల్ని మేము ఇబ్బంది పెడతలేము. దయచేసి మీరు మేము కాయిదాలు ఇచ్చే కాడ మా అందరి పాదాల కన్నా మీ పాదమే ముందట ఉండాలి. మీ చేతికెళ్లే మేము దాదాపు ముఖ్యమంత్రి దాకా కాగితం తీసుకుపోయి ఇచ్చారు, అది ప్రతిపాదన. కానీ మీరు 3 నెలలకో 4 నెలలకో ఎలక్షన్ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తా అంటే రేపు ఇంకోవరు వచ్చి కూడా ఇదే మాట అంటారు. దయచేసి మీరు మాకు విన్నవించినందుకు మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. బట్ అవకాశం నీకు ఆన్సర్ కూడా నేనే చెప్తాను, ఇంకొకరు అనడానికి ఛాన్సే లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు 7.5 సంవత్సరాలు మంత్రి 8 సంవత్సరాలు చేసి ఆయన చేయలేదు. నేను బరాబర్ చేస్తా అంటున్నా. చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత నేను ఓటు కూడా అడగా. నీ దగ్గర కాదు, నేను చెప్పిన పనులు బాజాబ్తు మీడియా ముఖంగా సభాముఖంగా చెప్పిన. ఇక్కడ నీ ఉప్పలతో ఒక్కటే కాదు, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి నేను ప్రకటించింది మొత్తం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా చేస్తా. చెయ్యకపోతే పక్షాల్లో 5 సంవత్సరాల తర్వాత నేను ఓటాను. సంతోషం. ఇప్పుడు మేము అడిగిన చిన్న అప్లికేషన్ లో మాత్రం మీకు కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకన్నా పెద్దలు హెడ్లైన్స్ ఈ మాట ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా బ్రహ్మాండంగా కవర్ చేస్తుందని కోరుకుంటా ఉన్నాను. ఇవాళ కమలాపూర్ మండలం చాలా పెద్ద మండలం. ఈ మండలానికి అద్భుతమైన అభివృద్ది చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను వినోద్ కుమార్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు నన్ను శాసనసభ్యునిగా మరియు వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యునిగా గెలిపించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కమలాపూర్ని అద్భుతమైన మున్సిపాలిటీ చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా ఈ సభాముఖంగా డిక్లేర్ చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఉప్పల్ని కూడా మండలంగా డిక్లేర్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు అదేవిధంగా శనిగరంని కూడా మండలంగా డిక్లేర్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా సభాముఖంగా అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు కమలాపూర్ లో ఉన్న చెరువుని అద్భుతమైన టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతాం. ఎట్లయితే చిన్న కోవూరు చెరువు సిద్దిపేటలో ఉందో అదేవిధంగా కమలాపూర్ చెరువుని కూడా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, దీంతో పాటు అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియం కూడా కమలాపూర్ లో కడతాం. దాంతో పాటు ఇలా మహిళా డిగ్రీ కాలేజ్ కూడా కంపల్సరీ ఈ కమలాపూర్ గడ్డ మీదకి తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరు కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇప్పటిదాకా మేము మాటిస్తే మాట తప్పకుంటున్నాం. ఇయాల మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఏదో కౌశిక్ రెడ్డి గారు అని చెప్పారు ఉడికిన పోతులనే ముచ్చట ఉండదు. నేను అడిగేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే టైం. ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి 7 సార్లు అవకాశం ఇచ్చింది, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ పనులన్నీ చేసి పెట్టకపోతే మీరు ఏది అడిగితే అది నేను చేస్తా, మళ్ళా నేను ఓట్లు కూడా అడగా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఒక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీకు ఈ పని చేసి పెడతా అని చెప్తున్నా, బరాబర్ ఈ పని చేసి పెడతా. ఇవన్నీ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పూర్తి క్లారిటీతో ఉన్నాం, కమలాపూర్ది క్లారిటీతో ఉన్నాం, ఉప్పల్ని క్లారిటీతో ఉన్నాం, శనిగరం క్లారిటీతో ఉన్నాం. బరాబర్ చేస్తాం, అభివృద్ది చేస్తాం. అద్భుతమైన ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, కొత్త పోలీస్ స్టేషన్లు, అద్భుతమైన మున్సిపల్ ఆఫీసు, అద్భుతమైన మున్సిపల్ కౌన్సిల్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా కట్టుకుంటామని చెప్పి సభాముఖంగా మీ అందరు కూడా ఈ వేదిక ద్వారా ఇవాళ నా అదృష్టం ఏంటంటే ఇవన్నీ కమలాపూర్ పాత కమలాపూర్ మండలకు వచ్చి అనౌన్స్ చేసే అదృష్టం ఇలా ఉప్పల్పల్లి గ్రామం నుంచి నాకు వచ్చింది. కాబట్టి మీ అందరు కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉప్పల్ని కూడా మీకు చెప్పినట్టు మరొక్కసారి చెప్తా ఉన్నా, కమలాపూర్ ని మున్సిపాలిటీ చేస్తాం, హుజరాబాద్ ఉప్పల్ని మండల్ చేస్తాం, శనిగరం ని మండల్ చేస్తాం, స్పోర్ట్స్ స్టేడియం కట్టిస్తాం, మహిళా డిగ్రీ కాలేజ్ తెస్తాం, కమలాపూర్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సదుపాయాల గురించి మరియు రోగులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిబ్బందితో వివిధ రకాల అంశాలపై చర్చించారు. Thank you very much. జిల్లాలో 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిన రైతులందరికీ ప్రణాళికబద్దంగా నూతన రుణాలు పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రైతు రుణమాఫీ, నూతన రుణాల పంపిణీపై వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు 1,00,000 రూపాయల పంట రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని, రుణమాఫీ జరిగిన ప్రతి రైతుకు అర్హత మేరకు నూతన రుణాలు పంపిణీ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. బ్యాంక్స్ గురించి ముందు నేను మాట్లాడతాను. ఎన్ని రెన్యూ అయ్యాయి, అంకెలు లేకపోతే రేపు నుంచి మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మేక్ షూర్ ద నంబర్స్ రీచ్ ఎల్లింగ్ గారు బై ద టైమ్ వి ఇన్ఫార్మ్ యూ సో దట్ కన్సల్టేటెడ్ రిపోర్ట్ నేను వారం వారంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. నేను మాట్లాడే ముందు ఎవరు ఎనీ మేనేజర్స్ ఎక్కువ నంబర్స్ ఉన్న వాళ్ళని కాల్ ఫర్ చేస్తున్నాను సమయపాలన చేయడానికి. మీరు ఎన్ని రెన్యూవల్ చేశారు, రెన్యువల్ ప్లాన్ ఏంటి, స్పెసిఫిక్ కౌంటర్స్ పెట్టుకున్నారా, స్పెసిఫిక్ ఆఫీసెస్ పెట్టుకున్నారా, సో దట్ దేర్ ఇస్ నో డిలే ఇన్ రెన్యువల్ ఆఫ్ దిస్ అకౌంట్స్ ఫర్ విచ్ రెమిటెన్స్ హస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్. లెట్ us స్టార్ట్ విత్ ధర్మారాం మేధారాంలో ఆంధ్ర బ్యాంక్ అండి. ఈరోజు నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సార్, మీకు అరౌండ్ 3,449 అకౌంట్స్లో రెన్యువల్ ఎంత పర్సెంటేజ్ అయ్యాయి సార్? షేర్ మార్కెట్ పేరుతో 2 కోట్లు కుచ్చుటోపి వేసిన ఘరానా మోసగాడిని రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి టీం అరెస్టు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అరెస్టు వివరాలను వెల్లడించారు. నిందితుడు చెవ్వరవి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అమాయక ప్రజల వద్ద 2,11,00,000 డబ్బులు వసూలు చేసినట్లు సీపీ వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చేవెళ్ల నియోజకవర్గ నవాబ్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ నాయకులు అన్నారు. మంగళవారం నవాబ్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నవాబ్పేట్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ పేదల ముఖంలో సంతోషం చూడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నవపేట్ మండల యువ నాయకులు యూత్ మెంబర్స్ మీ అందరు నాతో మీ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా పత్రికా విలేకరులు మా సోదరులు అందరికీ నమస్కారం. ఈరోజు నవపేట్ మండలం చేవల కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు తెలంగాణ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పక్క రాష్ట్రాలలో అరే మేము ఎందుకు తెలంగాణలో ఉండలేకపోయినాము అని ఆలోచించిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు పక్క రాష్ట్రాల్లో. వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అప్పుడప్పుడు డిస్కషన్ చేసుకుంటాం. నాకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా తోటి ఫ్రెండ్స్ నాతో చెప్పినప్పుడల్లా నా పథకాలు ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నందుకు, మనం తెలంగాణలో పుట్టినందుకు, ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చేవల కాన్స్టిట్యున్సీ మన గౌరవనీయులు యాదన్న గారికి మరోసారి టికెట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వాటన్నిటినీ సక్రమంగా ప్రజలకు అందజేస్తూ మంచి పేరు తెచ్చుకున్న మన ఎమ్మెల్యే గారుకి మరోసారి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు షాదీ ముబారక్ కానీ, మిషన్ భగీరథ నీళ్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా గొర్రెల పంపిణీ కానీ, కేసీఆర్ కిట్ కానీ, అదేవిధంగా రైతు బీమా, రైతు బంధు పథకం, దళిత బంధు పథకం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, చాలా మంచి మంచి పథకాలను మన ఎమ్మెల్యే గారు ప్రజలకు న్యాయపూర్వంగా అందరికీ, ఎవరికి అర్హత ఉన్న వాళ్ళందరికీ మనకు సక్రమంగా అందించడం జరుగుతుంది. కావున ఈరోజు మనం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి మరోసారి భారీ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గారిని గెలిపిస్తామని మనమందరం కలిసి కట్టుతో పనిచేసి ఎమ్మెల్యే గారిని మనం గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా కొంత వ్యక్తులు అయోమయంలో పడిపోతారు, అక్కడిక్కడ దుంకుతుంటారు, అక్కడిక్కడ పోతుంటారు, ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేస్తుంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, మీరు ఏ ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా ఉండి ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మన ఎమ్మెల్యే గారితో ఎన్ని లబ్ధిలు పొందినారు మీరు ఒకసారి ఆలోచన చేసుకొని, మీరు ఎలాంటి విమర్శలు చేయకుండా మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంత మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన నవపేట మండలంలో 2 బ్రిడ్జులు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు నవపేట నుంచి చించల్పేట వెళ్ళడానికి, అక్నాకూర్ వెళ్ళడానికి ఎంతో సౌలభ్యంగా చాలా మంచిగా బ్రిడ్జ్ నిర్మాణించి కంప్లీట్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. దీనికి మరోసారి అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తూ, గ్రామాలను డెవలప్ చేస్తూ, గ్రామాలకు నిధులు ఇచ్చి, ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు ఇవన్నీ ఇచ్చి, దగ్గరుండి మీ ఊరిని ఇట్లా డెవలప్ చేసుకో, మీ ఊరిని పని చేసుకో అని అందరు సర్పంచ్లకు ప్రోత్సహిస్తూ మనందరికీ అందుబాటులో ఉండి ఎనీ టైం అర్ధరాత్రులు మన ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తూ మనకి మన సమస్య ఉన్న పరిష్కారం చేస్తూ మనందరి గ్రామాలను డెవలప్ చేస్తూ మనందరికీ వెన్నంటూ ఉండి మన శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు యాదయ్య గారు మనకు వెన్నంటూ ఉండి మనకు ముందుకు ప్రోత్సహిస్తూ మనందరినీ మన గ్రామాలను డెవలప్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు దయ వల్ల ఈరోజు గ్రామంలో అన్ని గ్రామాలలో చాలా మటుకి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, రైతు వేదికలు, వీటి ఇలాంటివన్నీ చాలా చాలా గొప్ప గొప్ప పనులు జరిగి విలేజ్లు డెవలప్ కావడం జరిగింది. వీటన్నిటికీ నవపేట మండలం నుంచి మన యువ నాయకులు, మన సర్పంచ్లు, ఎంపీటీలు మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. మరోసారి ఇంత కష్టపడిన వ్యక్తి మరోసారి గెలుస్తాడని నేను మనసు నమ్మకంతో బల్లగుద్ది చెప్తున్నా. మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. మరోసారి ఆలోచన చేసుకొని ఎలాంటి విమర్శలు చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి మీరు. థాంక్యూ. టిఆర్ఎస్ యువ నాయకులకు, సర్పంచ్లకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా నమస్కారం. మీడియా ప్రతినిధులకు కూడా నమస్కారం. ఇవాళ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ప్రెస్ మీట్ సందర్భం ఏదైనా సరే ఇలా భారత రాష్ట్ర సమితి ఏదైతే ఘనంగా ఔరేక్ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పేసి కేంద్రంలో వడివడిగా అడుగులు పెడతా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, అంతకుముందు కర్ణాటక వాళ్ళు కావచ్చు, వేరే వేరే రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఒకవైపు చూస్తూనే ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాక కేసీఆర్ దగ్గర సలహాలు తీసుకోవడానికి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంలో గౌరవ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మా హరీష్ రావు గారు కావచ్చు, నేను చాలా సందర్భాల్లో చెప్పారు ఆంజనేయ స్వామి లేని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం లేని ఊరు లేదు. పుట్టిన బిడ్డ నుంచి కేసీఆర్ కిట్ నుంచి పెరిగిన విద్యార్థి దశలో ఉన్న అంగన్వాడీలో పౌష్టికాహారం కావచ్చు, గుడ్లు కావచ్చు, పాలపౌడర్ కావచ్చు, ఆ తర్వాత సన్నపువ్వ కావచ్చు, అదే విద్యార్థి దశకి వెళ్తే మన ఇవాళ మోడల్ స్కూల్ అని చెప్పేసి తెలంగాణలో చాలా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు ధీటుగా ఏదైతే ఉన్నత విద్యను, నాణ్యమైన విద్యను అందిస్తున్నారో అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ బీజేపీ పార్టీ ప్రగల్భాలు పలుకుతుంది. ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మన రాష్ట్రానికి. అదే ప్రతి జిల్లాలో, ప్రతి డివిజన్లో మెడికల్ కాలేజ్ వచ్చే దిశగా మన కేసీఆర్ గారు శాంక్షన్ చేయడము, కొత్తగా మన కలెక్టరేట్లు ఏర్పాటు చేసుకోవడము, తండాలను గ్రామ పంచాయతీ చేయడము, గ్రామ పంచాయతీ భవనాలు కట్టించడము, ఒక్కటి రెండు కాదు ఇవాళ కొన్ని వందల పథకాలు, ఇవాళ దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గృహలక్ష్మి పథకం కావచ్చు, ఇవాళ ఒకటి రెండు కాదు పక్క రాష్ట్రాలు బిత్తరపోతా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు కేసీఆర్. ఇలాంటి కేసీఆర్ నాయకత్వం ఇలా భారతదేశానికి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తుంటే కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఒక పార్టీకేమో లీడర్ ఉన్నాడు, ఇంకో పార్టీకేమో క్యాడర్ ఉండదు. వాళ్ళ ఈ కేసీఆర్ గారిని, ఈ కేటీఆర్ గారిని మన కాళ యాదయ్య గారిని విమర్శించేదని చెప్పేసి ఒకసారి ప్రజలు కూడా, ఒకసారి విద్యార్థులు కూడా, ఒకసారి యువకులు కూడా ఆలోచించాలి. రాబోయే కాలంలో ఎవరు ఏదైనా చెప్పినా యాదన్న గారి నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి కేసీఆర్ గారు గుర్తించిండ్రు. అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పినాయి మన యాదన్న గారు అట్టడుగు స్థాయి నుంచి, ఒక కార్యకర్త నుంచి, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక సింగిల్ విండో చైర్మన్గా, ఒక టీటీడీ బోర్డు మెంబర్గా, రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన అనుభవం ముందు వీళ్ళ హనుమంతుడు ముంగల కుప్పిగాంతులే వీళ్ళ చేష్టలు అని చెప్పేసి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా రాబోయే కాలంలో గతంలో 35 మెజారిటీ కాదు, అంతకంటే ఎక్కువ మెజారిటీతో యాదన్న గెలవబోతున్నాడు. ప్రత్యర్థి పార్టీలకు నిలబడడానికి ఒక క్యాండిడేట్ కూడా దిక్కులేడు. మీరా మాట్లాడేది మా యాదన్న గారి గురించి. ఖబర్దార్ మాట్లాడే ముందు ఇంకోసారి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా అప్రతిహతంగా కేసీఆర్ గారిని, గౌరవ కాళ యాదయ్య గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. వారి నాయకత్వంలో పనిచేయడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఆ దిశగా గ్రామాల్లో మా తరఫున కూడా సేవ చేయడానికి ముందు మేము ముందడుగు చేస్తామని చెప్పేసి ఈ పత్రికా సమావేశం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ. కాళ యాదయ్య గారి నాయకత్వం, కాళ యాదయ్య గారి నాయకత్వం. ఈరోజు సమావేశం ముఖ్యంగా ఏంటంటే భారతీయ రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పుట్టుక నుంచి చావు వరకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అలా అందులో ఎలాంటి నమ్మకం ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కాబట్టి అందరూ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు గెలిపిద్దామా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని అనే ఒక హోప్తో నుండు. కానీ ప్రతిపక్షాలు ఏవేవో చిల్లరమల రాజకీయాలు చేస్తున్నారు. చిల్లరమల రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఈ గడ్డపైన, చెవేళ్ళ గడ్డపైన ప్రతి అంచు, ప్రతి ఇంచు తెలిసిన వ్యక్తి ఏకైక వ్యక్తి యాదన్న గారు. ప్రతి ఊళ్ళో తిరిగిన వ్యక్తి, ప్రతి మనిషికి తెలిసిన వ్యక్తి, ప్రతి 24 అవర్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళు గిట్ట మెచ్చుకుంటే మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు కొంతమంది కళ్ళు లేని కబాదులు ఏదేదో ఊహించుకుంటూ ఏదేదో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి యాదన్న. 24 అవర్స్ ఏ టైంలో నీకు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటాడు. ఏ టైంలో అయినా కానీ మీకు వచ్చే వ్యక్తి యాదన్న. కాబట్టి యాదన్న గెలుపు ఖచ్చితంగా ఖాయమైంది. టికెట్ ఇచ్చినప్పుడు యాదన్న గెలుపు ఖాయమైంది. అలా అందులో ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు. యాదన్నను ఎప్పుడు గెలిపిద్దామా అనే ఆలోచన మీద ప్రజలు ఉన్నారు కాబట్టి యాదన్న గెలిపే శాశ్వతంగా నిలిచిపోతుంది. యాదన్న గెలుస్తాడు కాబట్టి ఇలాంటి డౌట్ లేదు. మీరు మాత్రం ఎలాంటి అసత్య ప్రచారాలు చేయకండి. మీ ఆత్మవిమర్శ చేసుకోండి. ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం, ప్రజలకు ఎలాంటి చెడు అభిప్రాయాలు సృష్టిస్తున్నామని చెప్పండి. కానీ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వన్ సైడ్ అయితే యాదన్న ప్రతి ఊళ్ళో తిరిగి ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి, ఎలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే లేని సీఎం రిలీఫ్ ఫండ్ యాదన్న తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు వైద్య సేవలు అందే విధంగా తయారు చేస్తున్నారు. ఎవరికి ఎల్ఓసి కానీ ఎవరికైనా కావాలని యాదన్న ఇప్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం ముందుని నడిపించాలి, ప్రోత్సహించాలి. కానీ చిల్లర మన రాజకీయాలు చేయొద్దని కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.